ఎంఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రంపచోడవరంలో రైతు కూలీ సంఘం, ఏజెన్సీ గిరిజన సంఘాల ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న మహాధర్నాను రంపచోడవరంలో ఈరోజు రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ గిరిజన సంఘం నాయకత్వంలో జరిపారు. మొదటగా అంబేద్కర్ బొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ప్రదర్శన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన చేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్యాకేజీలు సక్రమంగా కల్పించాలి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు బృందావాసం కల్పించాలి, పోలవరం ప్రాజెక్టు భూములు కోల్పోయిన గిరిజనులందరికీ భూమికి భూమి ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టులో ముంపు కోరిన గిరిజనులందరికీ భూమికి భూమి ఇవ్వాలి. నా పేరు మంజుల్ జోగారావు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యకర్తని. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై ధర్నాలు చేయాలని ఎస్కేఎం భాగంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ రోజున ఇక్కడ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు ఉండవలసిన సమస్యల్ని ప్రధానంగా తీసుకొని, అలాగే ఎస్కేఎం ఏదైతే పిలిపించిందో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నాన్ని చేస్తున్నాం. ఈ సమస్యల్లో ప్రధానంగా ఈరోజు భారతదేశం రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు ఏవైతున్నాయో, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కల్పించాలి, దాని సదుపాయాలు కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్తోటి దేశంలోని రైతాంగం అంతా ఈరోజు ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ఇప్పుడు తెలిసిన ఈరోజు జరిగిన ధర్నాల్లో మేము ఇక్కడ ఐటీడీఏ వద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సమస్యలు వచ్చేసి దేవీపట్నం మండలంలో నిర్వహిస్తులైన 44 గ్రామాలకు సంబంధించిన మరందరూ కూడాను సక్రమంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు కల్పించాలని, అలాగే ఆర్ఎండ్ఆర్ కాలనీల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం చేయాలని, భూములు కోల్పోయిన గిరిజనులందరూ కూడా భూమి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులకు మేము వివరణ ఇవ్వబోతున్నాం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఆరంభ సమస్య దేవపట్నం మండలంలో ఎవరైతున్నారు పిల్లలకు పరిహారాలు ఆరంభ ప్యాకేజీ కారు తెలిసింది 2022 టైంలో పండుగలు అందరం కూడా బయటకు వస్తుంది. ఈరోజు కూడా చాలామందికి ప్యాకేజీలు కానీ అలాగే ఆనందాన్ని ఫీల్ చేయడం వాటి కూడా రామ్మో మాట్లాడడం మాట్లాడారు.
ఎలక్షన్ ఓటు కొన్ని చేయలేకపోతున్నాము. సో అందువల్ల కొంచెం మీరు అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం.